ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్లో విధ్వంసం సృష్టించేందుకు పథక రచన చేసిన ఇద్దరు నిందితులను ఆస్ట్రియా పోలీసులు అరెస్ట్ చేశారు. కన్సర్ట్ నిర్వహించే స్టేడియం వెలుపల వీలైనంత మందిని చంపేందుకు నిందితుల్లో ఒకడైన 19 ఏళ్ల యువకుడు కుట్ర చేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతడు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థల భావజాలానికి ఆకర్షితుడయ్యారని తెలిపారు. భద్రతా కారణాలతో టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్లను అధికారులు ఇప్పటికే రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరగాల్సిన టేలర్ స్విఫ్ట్ కన్సర్ట్ రద్దయింది. మ్యూజిక్ కచేరీలో విధ్వంసం సృష్టించేందుకు పథక రచన చేశారన్న అనుమానంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడైన 19 ఏళ్ల యువకుడు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితుడయ్యాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. జులై నుంచి అతడు దాడి చేసేందుకు ప్రణాళికలు రచించాడని తెలిపారు. స్టేడియం వెలుపల ప్రేక్షకులను చంపేందుకు కత్తులు, బాంబులు వాడేందుకు నిశ్చయించుకున్నాడని చెప్పారు. అతడి నివాసంలో రసాయనాలతో పాటు సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. రెండో నిందితుడి నివాసంలో ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన సాహిత్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం వియన్నాలోని ఎర్నస్ట్ హప్పెల్ స్టేడియంలో గురువు, శుక్ర, శనివారాల్లో టేలర్ స్విఫ్ట్ కన్సర్ట్ జరగాల్సి ఉంది. 3 రోజులకు టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు ఈవెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. ఒక్కో కన్సర్ట్కు స్టేడియం లోపల 65,000 మంది, వెలుపల 30,000 మంది వీక్షించే అవకాశం ఉందని వెల్లడించారు. టికెట్లు బుక్ చేసుకున్న వారందరికీ 10 రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టేలర్ స్విఫ్ట్ కన్సర్ట్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే వేలాది మంది అభిమానులు వియన్నా చేరుకున్నారు. ఒకరోజు ముందే కన్సర్ట్ను రద్దు చేయడంతో విదేశాల నుంచి ముందే వచ్చిన వారు నిరాశ చెందుతున్నారు. ఈరాస్ టూర్ లో భాగంగా టేలర్ స్విఫ్ట్ ఐరోపాలో కన్సర్ట్లను నిర్వహిస్తోంది. తదుపరి కన్సర్ట్ ఆగస్టు 15 నుంచి 20 వరకు లండన్లో జరగనుంది.